నటి కాదంబరి జత్వానికి సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ బాసటగా నిలిచారు. జత్వానిని ఇబ్బందులకు గురి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముంబై, విజయవాడ, హైదరాబాద్ వీధుల్లో ఊరేగించాలన్నారు. అలా అయితేనే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో అక్రమ నిర్మాణాల తొలగింపును స్వాగతిస్తున్నామన్నారు. రేవంత్ రెడ్డి గురువును మించిన శిష్యుడిగా పనిచేస్తున్నారని తెలిపారు. ఏపీలో చెరువులు, రోడ్లు, మఠం భూముల్లో అక్రమ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయని, వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధంపై లోతైన విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరారు. సవాల్ చేస్తాడు వారు, గెట్టోడు పొట్టోడు జరాయించుకోవడానికి వస్తాడు పైకి. నువ్వు పొలిం చేసిన వాతావరణం పొలిం చేసిన అక్క వాతావరణం పెట్టుకుంటే పెట్టుకుంటే ఎట్లా? ఆయన కూడా హిందీ ట్రైనింగ్ అయినాడే, చంద్రబాబు ట్రైనింగ్ అయినాడే, అతను గురువు మంచి శిష్యుడు అయిపోయాడు. ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే గురు ఆయన శిష్యుడికి ఉండే ధైర్యంలో 50% చంద్రబాబు ఉంటే రాష్ట్రం బాగుపడుతుంది. కాబట్టి ఇతని దగ్గర ట్రైనింగ్ అయినా గురువు పెంచిన శిష్యుడిగా నిరూపించుకున్నాడు. గురువు నిరూపించుకోవాలి ఇప్పుడు, నా శిష్యుడిగా నేను గొప్పగా ఉండాలని చెప్పేసాను. నిరూపించుకుంటాడు లేదో నాకు తెలియదు. వాడు పొలిమిని సవాల్ చేస్తాడు, వాడు గెట్టోడు పొట్టోడు జరాయించుకోవడానికి వస్తాడు పైకి. నువ్వు పొలిం చేసిన వాతావరణం పొలిం చేసిన అక్క వాతావరణం పెట్టుకుంటే ఎట్లా? ఆయన కూడా ఏం తెలియదు.